చెరువు నిండడంతో పట్టాలు ఇక్కడ బరిగలోని పల్లెకా నుంచి మొదలు పెడితే ఇంచెర్ల జంగాలపల్లి పాసాపల్లి ములుగు బండారిపల్లి పాపయ్యపల్లి సింగరకుండపల్లి నర్సాపురం కేశాపురం వరకు ఇంచెర్చెరుపల్లి వరకు కూడా మరి పంటలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. ఇవాళ ఎక్కడ రిజర్వాయర్ గా మార్స్తే అక్కడ ముప్పున గురేటువంటి రైతాంగం దగ్గర నుంచి ల్యాండ్ అక్వయేషన్ చేయాలి, ప్రభుత్వము భూములను కొనుగోలు చేయాలి. కానీ ఎక్కడ భూములు తీసుకున్నా ప్రజల్ని రైతులను బెదిరించి భూములు తీసుకుంటా ఉన్నారు తప్ప నష్టపరిహారం మాత్రం ఇవ్వట్లేదు. కేసీఆర్ గారు ఏడేళ్లైంది అధికారంలోకి వచ్చి, ఏడేళ్ల కాలంలో ఎక్కడ కూడా పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. నిన్నగాక మొదనే హైకోర్టు మొట్టికాయలేసింది. ఏడేళ్లలో రైతాంగానికి అతివృష్టికి అనావృష్టికి మరి ఏం ఆదుకున్నామని కూడా మొట్టికాయలేయడం జరిగింది. నిన్న కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు, పోయినసారి కూడా ఇదే హైవే మీద ఇద్దరు పిల్లలు మరి ఈ చెరువు నీళ్లతోటి ఈ రోడ్డు హైవే బ్లాక్ అయిపోతే నీళ్లు నిండిపోయి పొలాలన్నీ మునిగిపోయి ఉంటే రహదారిలో ప్రయాణించినటువంటి ఇద్దరు మరి సోదరులు కూడా మరణించడం జరిగింది. ఇన్ని నష్టాలు చవి చూస్తున్నటువంటి రైతాంగానికి అవసరానికి తగ్గట్టుగా దేవాదుల నీళ్లు రావు, పంట నష్టపోతే నష్టపరిహారం లేదు. మేమొక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రామప్ప కింద మునిగిపోయినటువంటి ప్రతి రైతుకు నష్టపరిహారం ఇచ్చి ల్యాండ్ తీసుకోండి, లేదా ప్రతి సంవత్సరం వాళ్ళ పంట ఎంత మునిగితే దానికి నష్టపరిహారం ఇవ్వాలి. నియోజకవర్గంలో గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మునిగినటువంటి ప్రతి ఎకరాన్ని అంచనా వేసి సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలి. లేనట్లయితే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఇవాళ కేవలం చిన్న పోరాటాన్ని మేము మొదలు పెట్టినాం చెరువు కాడ, భవిష్యత్తులో మళ్లీ కూడా కలెక్టరేట్ ముట్టడిస్తాం, అసెంబ్లీలో ప్రస్తావిస్తాం, ఎంత వీలైతే అంత పోరాటం చేస్తాము. ముఖ్యమంత్రి గారు మా పోరాటానికి మీరు పరీక్ష పెట్టకండి, మా రైతులకు అన్యాయం చేయకండి, నష్టపరిహారం ఇవ్వండి అని సందర్భంగా డిమాండ్ చేస్తాం.